రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న కొందరు పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాల్సింది పోయి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలను రక్షించాల్సింది పోయి కొందరు సామాన్యులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ ఎస్ఐ నిర్వాకం వల్ల ఓ నిండు ప్రాణం వలైపోయింది. ఎస్ఐ చర్యతో తీవ్ర మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గుడ్లూరు మండలం గుండ్లపాలెనకి చెందిన పోకూరి సురేష్ బాబు వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోని తెట్టు చెక్ పోస్ట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన రంజాన్ రోజున సురేష్ చెక్ పోస్ట్ దగ్గర విధుల్లో ఉండగా ఎస్ఐ లక్ష్మణ్ రాత్రివేళ అటుగా వచ్చాడు. మందు తాగి లారీ లాపుతున్నావా అంటూ సురేష్ బాబును హెచ్చరిస్తూ రాత్రి 11 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. తాను పనిచేసుకుంటున్నానని లారీలో ఆపలేదని సురేష్ బాబు చెప్పినా ఎస్ఐ లక్ష్మణ్ వినలేదు. స్టేషన్ కు తీసుకెళ్లి సురేష్ బాబును తీవ్రంగా కొట్టాడు. దీంతో సురేష్ బాబు కుడి చేతి మణికట్టు ఎముక చిట్లిపోయింది. సెల్ ఫోన్ బైక్ స్టేషన్ లోనే పెట్టుకుని సురేష్ బాబుని ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని భార్యకు స్నేహితులకు చెప్పాడు. పోలీసు దెబ్బలకు భయపడి 2 రోజుల పాటు సురేష్ బాబు ఇంట్లోనే ఉన్నాడు. కొట్టడానికి ఇప్పుడు వాడు డ్యూటీ చేసుకుంటున్నాడు. డ్యూటీ చేసుకున్నప్పుడు నువ్వు పోయావు. వాడికి ఆ వెహికల్స్ ఆపే అధికారం ఎవరు ఇచ్చారు? ఏఎంసీ గవర్నమెంట్ ఇచ్చింది. ఏఎంసీ గవర్నమెంట్ లో ఉద్యోగి వాడు చేస్తున్నాడు. ఆ డ్యూటీ వాడు చేసుకుంటున్నాడు. నువ్వు మధ్యలో పోయి వాడిని కొట్టి నువ్వు తాగేవా చేసేవా తిన్నావు అంటే అది వాడిస్తాం. వాడి డ్యూటీ వాడు చేసుకుంటున్నాడా లేదా అది కావాలి. మీకేం హక్కు ఉంది అక్కడికి వెళ్ళి? కొట్టే రైట్స్ లేదు, తిట్టే రైట్స్ అసలు లేదు. అమ్మని తిట్టే అధికారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి? అమ్మని తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు? స్టేషన్ కు వచ్చి తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి వాడు బండి వాడు మొబైల్ తీసుకొని ఎవరో బాపురెడ్డి గారి పేరు చెప్పారన్నప్పుడు వీళ్ళు కొంచెం దడిచినట్టు దడిచి ఆమె బండి మొబైల్ ఎడ పెట్టి బయటికి పంపించారు. బాగానే ఉంది. వాడిని కొట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? వాడు ఆత్మాహుతి చేసుకునేటట్టు చేసింది ఎస్ఐ గారేనా కాదా? అవునా కాదా? అది అధికార దుర్వినియోగం కాదా? అది తన ఫోన్ బైక్ ను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలని బంధువులను సురేష్ బాబు కోరాడు. వారు వెళ్లి పోలీస్ స్టేషన్ లో అడగ సురేష్ బాబుపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తామని ఎస్ఐ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. దీంతో మరింత భయపడిన సురేష్ బాబు మళ్లీ స్టేషన్ కు వెళ్తే కొడతాడనే భయంతో మంగళవారం ఉదయం ఇంట్లోనే సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో అక్రమ రేషన్ బియ్యం లారీలు వస్తే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. రంజాన్ రోజు డ్యూటీలో ఉన్న నాపై చేయి చేసుకున్నాడు. స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టాడు. నా చావుకు కారణం ఎస్ఐ లక్ష్మణ్ సార్, నా చావుతోనైనా మీరు మారండి సార్ అంటూ సురేష్ బాబు సూసైడ్ నోట్ రాశాడు. కానీ నాకు రాజు చెప్పి ఏడ్చాడు. మామ చెల్లిట్లు మామ ఏదో చెప్పి చెల్లిట్లేదు అన్నాడు. నాకు ఇంట్లో చెప్పాను ఎందుకంటే మా పురుగు పోయింది, ఎందుకు చెప్తా పురుగు పోతుందని చెప్తే నేను లోపల ఉంచుకున్నాను. ఇప్పుడు చెప్తున్నా మామని రేపు చచ్చిపోతాను, నేను ఈ నైట్ చచ్చిపోతాను అన్నాడు. ఒకటి మనం చచ్చిపోయింది అవుతుంది ఇబ్బంది పెట్టాక మనం చచ్చిపోయాడు అన్న. కాదు మామ నేను చచ్చిపోతాను మామ అన్నాడు. చెప్పిన తర్వాత నేను అసలు నమ్మలా చచ్చిపోతాడు. కానీ ఉదయాన్నే నాకు తెలిసింది చచ్చిపోయాడు. లెటర్ రాసి చచ్చిపోయాడు. పలానా కారణం వల్ల చచ్చిపోయాను నేను మామ అని. ఎప్పటి నుంచి టార్చర్ చేస్తున్నారు? రంజాన్ రోజు, రంజాన్ సాయంత్రం 5 గంటల తర్వాత. సురేష్ బాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలతో సహా పోలీస్ స్టేషన్ కొచ్చిన మృతుడి భార్య పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. తన భర్త చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ ను చూపిస్తూ విలపించింది. ఎస్ఐ లక్ష్మణ్ కారణంగానే తన భర్త మృతి చెందాడని ఆరోపించింది. గుండ్లపాలెం గ్రామస్తులు సురేష్ బాబు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సురేష్ బాబు మార్కెట్ కమిటీ పరిధిలోని చెక్ పోస్ట్ లో పనిచేస్తున్నందున వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాహనాలనే పరిశీలిస్తారు, కానీ బియ్యం రవాణాతో అతనికి సంబంధం లేదని, ఆయన బియ్యం లారీల సమాచారం ఇవ్వాలని ఒత్తిడి తేవడంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 7 గంటలప్పుడు ఆడుకున్నప్పుడు ఎస్ఐ అటు నుంచి వచ్చాడు. ఏం చేస్తారన్నారు అని చెప్పి కొట్టి వచ్చాడు. కొట్టి వచ్చి 30 డబ్బులు ఉండి తెచ్చుకున్నారు. తెచ్చుకొని తెల్లారు వచ్చారు మళ్ళీ మళ్ళీ కొట్టి పంపారు. వాడికి డబ్బులు ఇవ్వలేదు, ఏం లేదు. అది జరిగింది. పిల్లవాళ్ళు ఇంక ఊరికి, మా బడి పెద్దలకు ఊరికి చెప్పలా. ఇంకసారి వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మళ్ళీ ఆడనకు బళ్ళు బళ్ళు ఆపు కొడతారు అని వాళ్ళు భయపడి చెప్పలా. పిల్లలు అంత ఆడపిల్లకాయలు వాళ్ళు ఆ సారా దాగోళ్ళకి బ్యాంజీలు దాగోళ్ళు సిగరెట్ కాల్చేవాళ్ళు కాదు. ఆ పని చేసి దారిని పోవాళ్ళు మొత్తాన్ని కొట్టుకుంటూ పోతుంటే ఈ పని చేస్తుంటే దేశం ఈ రకంగా ఆగుద్దా? ఎవరైనా గుడ్లూరు మండలం మీద 2 కోడి గుర్తు లేకుండా మళ్ళీ ఎనకొచ్చేవాడికి గుర్తు చేసేటట్టు చేయాలి. వాడిని వాడిని ఎరగ తీసుకో కాలు చేయరగ ముందలా. ఎంత మంచోడు అతను,
సచినుడు వాడి బండి వాడి చెల్లు నొక్కి వాడిని అపని చేస్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.